ఫామ్ హౌస్ కి బయటికి వెళ్ళకుండా ప్రజల కష్టాలు చూడకుండా ప్రతిపక్ష పార్టీని ఎమ్మెల్యేలను లేకుండా చేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ఒక నియంతలాగా పరిపాలిస్తున్న ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలంటే భయపడి రాజగోపాల్ రెడ్డి ఇంట్లో కూర్చోవాలనా? భారతదేశంలో మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న బీజేపీలో చేరాలనా అంటే చాలా మంది యువకుల నుండి మీరు బీజేపీలకు వెళ్ళండి రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ రాష్ట్రం వస్తుందని చెప్పింది. అంటే ఎమ్మెల్యే లేకుండా చేసినంత మాత్రాన వంద మంది అవసరం లేదు, మీ కారోలు వంద మంది ఉన్నారు అక్కడ మీ ఎమ్మెల్యేలు. మేము రఘునందరావు ఈటలాంగ తర్వాత ఇంకో ఆరు మునుగోడులో వస్తుంది, మునుగోడులో వచ్చింది ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసం కాదు, ఒక వ్యక్తి కోసం ఒక పదవి కోసం కాదు, తెలంగాణ ప్రజల యొక్క తలరాత మార్చే ఎన్నిక. మునుగోడు ప్రజలు ఒక చరిత్ర సృష్టించి తెలంగాణ భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేస్తారని చెప్పేసి కూడా సందర్భం చెప్తున్నా. ఫామ్ హౌస్ నుంచి బయటికి రానున్న కేసీఆర్ మునుగోడులో రాజీనామా చేసిన తర్వాత అమిత్ షా గారు వస్తుందంటే గడగడ ఆడిపోయి మునుగోడుకు వచ్చి మీటింగ్ పెట్టిండు. ఏమనంటుండో, మీరు బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్ పెట్టమని చెప్పి రైతులను బెదిరిస్తుండ్రు. కానీ దుబ్బాకలో రఘునందనరావు గారిని హుజూరాబాద్ లో రాజేందర్ గారిని గెలిపిస్తే మీటర్లు పెట్టలేదు. రైతులకు వ్యతిరేకం కాదు భారతీయ జనతా పార్టీ, నీలాగా ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు దోసుకునే పార్టీ కాదు. మచ్చలేని నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సర్దార్ అభినవ సర్దార్. గర్వంగా ధైర్యంగా నువ్వు చేయలేని పనిని తెలంగాణ విముక్త దినోత్సవం చేసిన మన నాయకుడు అమిత్ షా గారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో జరిగేది ఎన్నిక కాదు, అది ఒక ధర్మయుద్ధం, కురుక్షేత్రం. ఆ ధర్మయుద్ధంలో ఇక్కడ ఉన్న బహిరంగ సభకు వచ్చిన ప్రతి యువకుడు పాల్గొనాలి, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కావాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకోని ఈ కుటుంబ భావాలను పోవాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ, ఉద్యోగస్తుడు కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఉద్యమకారుడు కావచ్చు, ప్రతి ఒక్కరి కర్తవ్యం రాబోయే రోజుల్లో మునుగోడు ఎన్నికల్లో పాల్గొని ధర్మయుద్ధంలో ధర్మాన్ని కాపాడి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా. కేసీఆర్ కు భయం పట్టుకుంది, మీ అందరికీ తెలుసు. బీజేపీ క్యాండిడేట్ నేనని చెప్పి కాంగ్రెస్ క్యాండిడేట్ ఆలోచించి పెట్టేసింది. కేసీఆర్ పరిస్థితి ఏముందంటే మునుగోడులో ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు, భయపడుతున్నాడు, నిద్ర పట్టడం లేదు. అమిత్ షా గారు మునుగోడు గడ్డ మీద కాలు పెట్టిన తర్వాత కేసీఆర్ పెట్టిన మీటింగ్ కు 30,000 మంది వస్తే భారతీయ జనతా పార్టీ అమిత్ షా నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో పెట్టిన మీటింగ్ కు 300,000 మంది వచ్చి చరిత్ర సృష్టించిన చేస్తున్న సోదరులారా.